పవన్ కళ్యాణ్ సాయిద్రం తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రో సినిమాపై ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేగుతోంది ఈ సినిమాలో మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతి పండుగకు వేసిన డాన్స్ ని ఇమిటేట్ చేస్తున్నట్టు ఉన్న సీన్ వివాదానికి దారితీసింది మంత్రి అంబటి రాంబాబు ఓవైపు ట్విట్టర్లో మరోవైపు మీడియా మీట్ లో పవన్ కళ్యాణ్ పృథ్వీరాజ్ పై ఆరోపణలు చేశారు సినిమా విడుదలైన మరుసటి రోజు అంబటి స్పందించారు పృథ్వీరాజ్ ఇమిటేట్ చేసిన డ్యాన్స్ పై మంత్రి అంబటి స్పందించారు ఈ సీన్ పై వరుస ట్వీట్లు చేశారు గెలిచినోడి డాన్స్ సంక్రాంతి ఓడినోడి డాన్స్ కాళ్ళరాత్రి అంటూ ట్విట్టర్ ద్వారా స్పందించారు వైసీపీని ఏం చెయ్యలేకనే ఇలాంటి సీన్లతో శునకానందం పొందుతున్నారని విమర్శించారు దీంతో సినిమా బ్రో కాస్త పొలిటికల్ బ్రోగా మారిపోయింది అటు మంత్రి స్పందించటం ఇటు బ్రో సినిమాత నిర్మా సినిమా నిర్మాత నటుడు పృథ్వీరాజ్ స్పందించడం ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది కమేడియన్ పృథ్వీరాజ స్పందించి అసలు అంబటి రాంబాబు ఎవరో తెలియదంటూ కామెంట్ చేశారు బ్రో సినిమా నిర్మాత టిజి విశ్వప్రసాద్ పై కూడా అంబటి విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ ప్యాకేజీని ఇలా నిర్మాత రూపంలో అందిస్తున్నారని ఆరోపించారు అమెరికా నుంచి పవన్ కి వస్తున్న డబ్బులు పెద్ద స్కామ్ అని అంబటి పేర్కొన్నారు ఈ డాన్స్ వ్యవహారంపై పృథ్వీ స్పందించాడు మంత్రి అంబటి రాంబాబును ఇమిటేట్ చేయాల్సిన అవసరం తమకు లేదన్నాడు అంబటి ఆస్కార్ నటుడేం కాదని తనకిచ్చిన పాత్రనే చేశానన్నారు తన పాత్ర డాన్స్ మంత్రిలా ఉందని అనుకుంటున్నారేమో కానీ తాను అలా అనుకోవట్లేదని చెప్పారు సినిమా వివాదంపై ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ స్పందించారు ఈ సినిమాకు వంద కోట్ల బడ్జెట్ పెట్టారని ప్రశ్నించగా ఈ విషయం గురించి చెప్పాల్సిన పని లేదన్నారు మరోవైపు పవన్ రెమ్యునరేషన్ గురించి అడగ్గా అది మా కంపెనీకి కళ్యాణ్ గారికి ఉన్న అగ్రిమెంట్ ప్రపంచంలో ఎవరికీ అది అడిగే హక్కు లేదన్నారు పవన్ ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్ చేసుకున్నప్పుడు ఆయన చేసుకుంటారు మా ఫైలింగ్ చేసుకున్నప్పుడు చెప్పుకొచ్చారు బ్రో సినిమాపై మంగళవారం మరోసారి స్పందించారు అంబటి రాంబాబు శ్యాంబాబు పాత్ర పెట్టి పవన్ తనను దూషించారని ఆరోపించారు బ్రో సినిమా అట్టా ఫ్లాప్ అయిందన్నారు బ్రో సినిమాకు కేవలం యాభై ఐదు కోట్లు మాత్రమే వచ్చాయని సినిమా కలెక్షన్స్ లో పవన్ రెమ్యునరేషన్ డబ్బులు కూడా లేదన్నారు తాను కూడా త్వరలో ఓ సినిమా తీయబోతున్నట్టు చెప్పారు నిత్య పెళ్లి కొడుకు పెళ్లిళ్ళు పెటాకులు తాళీ ఎగతాళీ మూడు ముళ్ళు ఆరు ఉన్నాయన్నారు తాజాగా మరోసారి బ్రో సినిమాపై విమర్శలు చేశారు బ్రో సినిమా లావాదేవీలపై విచారణ జరపాలని కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు సాయంత్రం ఢిల్లీ ఫిర్యాదు చేయనున్నారు పవన్ కళ్యాణ్ బ్రో సినిమా పెట్టుబడులపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మంత్రి అంబటి రాంబాబు అన్నారు ఇవాళ రాత్రి ఢిల్లీకి వెళ్తున్నట్టు చెప్పిన ఆయన సాయిరెడ్డితో చర్చించాక ఎవరికి ఫిర్యాదు చేస్తామో చెప్తామన్నారు తనపై సినిమా తీస్తామంటున్న జనసేన నేతలకు కౌంటర్ ఇచ్చిన అంబటి రాంబాబుతో మా ప్రతినిధి దుర్గా ఫేస్ టు ఫేస్ బ్రో సినిమా వివాదం అనేది ఇంకా కొనసాగుతుంది అసలు బ్రో సినిమా లావాదేవీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామంటున్నారు మంత్రి అంబటి రాంబాబు ప్రస్తుతం మనతో పాటు మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు ఆయన అడిగి మరి తెలుసుకుందాం సార్ చెప్పండి బ్రో సినిమాకి సంబంధించి లావాదేవీలపై ప్రధానంగా మీరు ఫిర్యాదు చేస్తామంటున్నారు ఏంటి సార్ మీకున్న అభ్యంతరం ఏంటి లావాదేవీల మీద నేను ఫిర్యాదు లేదా అనేది తర్వాత అంశం దాని మీద స్పష్టంగా చెప్పా అమెరికాలో విశ్వప్రసాద్ గారికి ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలో అమెరికాలో ఉన్నటువంటి తెలుగుదేశం వారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశం కలెక్ట్ చేసి అక్కడ ఇస్తారు ఆయన అక్కడ వాటిని యూటిలైజ్ చేసుకుంటారు హావాలాగా ఇక్కడ ఒక సినిమా తీసి అది ఫ్లాప్ అయినా హిట్ అయినా ఏదో ఇరవై రెండు ఇరవై రోజులు ముప్పై రోజుల్లో తీసుకుని అక్కడ డబ్బు వేస్తాడు ఈ డబ్బు ప్లస్ ఆయన డబ్బు ప్యాకేజ్ తో కల్పిస్తాడు ఇది నా ఆరోపణ ఇది నా సమాచారం మీ పాత్ర దీనిపైన ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా జనసేన నేతలు అంటారు నా పాత్ర అది నా పాత్ర కాదంటున్నారు మీరేమంటారు మాట్లాడండి లేకపోతే జనసేనలో ఏమంటారు మాట్లాడండి మరి సోషల్ మీడియాలో ఏమొస్తుందో చెప్పండి అంతే తప్ప నా పాత్ర ఉంది కాబట్టి నేను ఆరోపణ చేయటం కాదు నాకున్న సమాచారం నా పాత్ర ఉన్నట్టుగా వాళ్ళు చిత్రీకరించి దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు కాబట్టి దాని మీద దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది అంటే మంత్రులు కేవలం శాఖలకు సంబంధించి మాట్లాడాలి లేదంటే ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి సినిమా కలెక్షన్ల గురించి మంత్రులకి ఎందుకు అలాగే రెమల్యూషన్ల గురించి మంత్రులకి ఎందుకు కావాలంటే రాజీనామా చేసేసి మీరు విశ్లేషణ మారండి అంటూ కూడా జనసేన నేతలు అంటున్నారు అన్ని సినిమాల గురించి రోజు పవన్ కళ్యాణ్ గారు చాలా సినిమాలు చూశాడుగా అన్ని సినిమాల గురించి మాట్లాడాల్సిన అవసరం మాకేంటి ఈ సినిమా గురించే మేము ఎందుకు మాట్లాడుతున్నాం

ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరో పెట్టుకోమనండి మనకేం అభ్యంతరం లేదు పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్యల్ని హీరోయిన్ గా పెట్టుకోమనండి నాకేం అభ్యంతరం లేదు నాకేం అభ్యంతరం లేదు ఫైట్ మీరు పవన్ నాకు ఫైట్ అసలు నేను ఫైట్ వాళ్ళతో చేయాల్సిన నాకేంటి ఒక జరుగుతున్నటువంటి ఒక దుశ్చర్య జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం తప్పుడు కార్యక్రమం ఆ కార్యక్రమం నెత్తి చూపే కార్యక్రమం అంతే ఫైటింగ్ ఏమి దీనిలో ఫైటింగ్ చేయడానికి నేనేమన్నా నాకేమన్న డూపులు ఉన్నారా పవన్ కళ్యాణ్ గారి లాగా ఫైట్ చేయడానికి ఏంటంటే నా పాత్రను ఒక దాన్ని పెట్టి దాన్ని కించపరిచి సునకానందం అనుభవించారు కదా ఆ సునకానం అనుభవించినందుకు ఆ చిత్రంలో ఏం జరిగింది ఏమిటి అనే సమాచారాన్ని సేకరించవలసిన నేను చూడవలసిన అవసరం వచ్చింది అప్పుడు నాకు చాలా విషయాలు తెలిసాయి ఆ తెలిసిన విషయాలు మీ ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాను సింపుల్ ఇది మొత్తానికి మిగిలినటువంటి సినిమాల గురించి మేము ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు కేవలం బ్రో సినిమాకి సంబంధించి దాని వెనక జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించి మాత్రమే మేము పట్టించుకున్నాము దానికి సంబంధించి ఫిర్యాదు చేయబోతున్నాం భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందో మీరు చూస్తారంటూ కూడా మంత్రి అంబటి రాబోతున్నారు కెమెరా పర్సన్